మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా? దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా? గంగానమ్మ కొలుపులని, దేవస్థాన రథ ఊరేగింపులను, ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చేయబడును. మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చేయబడును. అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు, శివుడు, పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చెయ్యబడును. మరియు దేవుడి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు, దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి. ఆర్గనైజర్స్ దీపాల సుబ్రహ్మణ్యం, కె కొండలరావు నాయుడు. సెల్ నంబర్స్ 9440715836 అండ్ 9966777556 అండ్ 9395363275. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకా మా చరణ సేవ ఎందులకు, ఈ ముఖస్థుతులు ఎందులకు? ఇది ముఖస్థుతియా పరంధావా? నేను మీ దాసుడను గాన మీ పాద సేవ కాక అన్య ప్రపార్థముల రాయి జీవికి భగవంతుడకు భక్తుడు దూరముకు రాతంది. అది ఆ కాలము నాటి మాట. ఆమరులు దూరమైనను అంతఃకరం దూరమని తలంపలేదు. అయ్యో శ్రీరామచంద్ర, దుష్టకి హసారీ సంఘటన సంపాదించలే గాని మన అంతస్తుల మధ్య అగాలము మూడు నా పరమాత్మ నన్ను ఆంజనేయ, నిన్ను క్షమింపగల శక్తివంతుడనా నేను? అది ఏడాది పురాణమో కాని ఇప్పుడు నీ పదవు అయ్యది అప్రస్తుతం. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తి భావములకు నీరస స్థితి ఏర్పడు. ఏ మందు వేది నీ ప్రార్థనము మన్నించి చేత నిన్ను అంతం చిర
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.